రైతు సోదరులందరికీ నమస్కారం మనం ప్రస్తుతం చెరుకు క్రసర దగ్గర ఉండడం జరిగింది ఇక్కడ బెల్లం తయారు చేసే విధానాలు అన్నీ కూడా మనకి గొంపప్ప గారు ఉన్నారు వారి అనుభవం ద్వారా మనకి కళ్ళంలో బెల్లం ఎలా తయారు చేస్తారనే విషయాన్ని మనం క్లుప్తంగా తెలుసుకుందాం సార్ నమస్తే సార్ నమస్తే సార్ బెల్లం అనేది మనం తయారీ విధానం అనేది ఒక గొప్పతనంగా చెప్పుకోవచ్చు అసలు మనకి ఈ బెల్లం తయారీ విధానం అనేది పొలం రైతు యొక్క మడి ద్వారా పొలంలో నుంచి స్టార్ట్ అవుతుంది అనేసి మన అందరు చెప్తుంటారు కదా మీ అనుభవం ద్వారా మాకు అది కొద్దిగా ఏ విధంగా బెల్లం తయారు చేస్తారనేది కొద్దిగా క్లుప్తంగా చెప్తే మా వీక్షకులందరూ కూడా దాన్ని ఆనందిస్తారనేసి మేము కోరుకుంటున్నాం సార్ ముఖ్యంగా మనకి ఒక ఏదైతే క్రషర్ ఈ క్రషర్కి సంబంధించి ఒక పాకానికి సంబంధించి ఎంత చెరుకు ఒక పాకానికి సరిపోతుంది సార్ పాకానికి వచ్చి ఒక టన్నున్నర చెరుకు పడుతుందండి టన్నున్నర చెరుకు అనేది ఒక పాక మనకి సరిపోతుంది సరిపోతుంది ఈ టన్నున్నర చెరుకును మొత్తం అంతా కూడా మనకి ఈ మిషన్ లో ఈ జరుగుతుంది ఈ క్రస ద్వారా ఆడడం జరుగుతుందండి ఈ క్రసర్ ఏడు సార్ లేకపోతే డీజిలే సార్ డీజిల్ ఎంతసేపు పడుతుంది సార్ మొత్తం టన్నున్నరకు గంటన్నర పడుతుంది అండి గంటన్నర పడుతుంది మనకి చెరికాడిన తర్వాత మనకి ఇదే కదా సార్ మన ఇదే సార్ ఇదే దీనిలోకి వస్తుంది చెరికాడింది రసం వచ్చాక ఇది నిండా ఆడిశాక అప్పుడు తర్వాత పెన ఉంది కదండి ఆ పెనం పొయ్యి మీద పెడతామండి మనం ఏదైతే క్రసంలో చెరుకు ఆడతామో ఆ వచ్చే రసం అంతా కూడా తొట్టి అండి తొట్టిలోకి వెళ్తా తొట్టిలోకి వెళ్ళిన తర్వాత ఇక్కడ నుంచి మనం పెనంలోకి పైపుల ద్వారా దీన్ని పంపడం జరుగుతుంది పెనంలోకి పైపుల ద్వారా పంపిన తర్వాత ఇప్పుడు చెరుకు ఆడి పిప్పు ఉంది కదండి చెరికాడి ఆ పిప్పు మళ్ళీ అండబెట్టి మళ్ళీ దాన్నే ఆ పొయ్యిలో వేయడం జరుగుతుందండి దానితో మరిగించడం జరుగుతుంది చెరుకు పిప్ప ఉన్నదో ఆ పిప్పి మాత్రం ఎండబెట్టి ఎండబెట్టి మళ్ళీ ఏదైతే మన పొయ్యి ఉన్నదో పెనం కాల్చడం జరుగుతుందండి ఈ పొయ్యి పొయ్యి అండి ఈ పొయ్యిలో కాల్చడం జరుగుతుంది కాల్చడం జరుగుతుందండి దాన్ని మనం బగ్ని కూడా పిలుస్తారు సరిపెట్టి దాన్ని అదే దాన్ని వంటకి ఉపయోగిస్తామండి అవును నెక్స్ట్ ఇప్పుడు బెల్లం తయారు అయ్యేసరికి టైం పడుతుంది సార్ ఒక పాకం పాగం తయారయ్యేసరికి మూడు గంటల పడుతుంది అండి మూడు గంటల మూడు గంటలు పడుతుంది పూర్తిగా అంటే రసం ఆడిన దగ్గర నుంచి మనకి బెల్లం ఎత్తే వరకు అయితే ఎత్తే వరకు అయితే ఒక ఐదు గంటల పడుతుంది పూర్తిగా ఒక అయ్యేసరికి అది దిగేసరికి బెల్లం అయ్యేసరికి బెల్లం బయట దిగేసరికి ఐదు గంటలు పడుతుంది తర్వాత నెక్స్ట్ బెల్లం ఆడడానికి కూడా ఒక గంట పడుతుంది బెల్లం అది దిమ్మల దిమ్మల కింద పెట్టడానికి ఒక గంట పడుతుంది ఓకే సార్ ఒకసారి ఆ బెల్లం తయారు చూద్దాం సార్ ఇది పాకం అంతా రెడీ అయినట్టు ఇంకా ఒక అరగంట పడుతుందండి పెట్టాక అలా కలుపుతూ ఉండాలండి లేకపోతే అది ఆరడం కష్టం అవుద్ది రసం అనేది ఒక ఎన్ని గంటల అంటే ఒక సుమారు మూడు గంటల మరుగుతుంది అని చెప్పారు కదా మూడు గంటల మరుగుతుంది ఆ మరిగేటప్పుడు ఇందులో ఏ టైట్ కలుపుతారు సార్ మనం ఇందులో అంటే మనకు రెండు రకాల బెల్లాలు ఉన్నాయండి ఒకటి బ్లాక్ ఒకటి వైట్ తెల్ల బెల్లం తెల్ల బెల్లం అయితే హైడ్రోస్ ఒకటి వాడతామండి హైడ్రోస్ వాడితే తెల్ల బెల్లం వస్తది అదే మనం మామూలుగా సున్నం వేసుకుని మామూలుగా తీసుకుంటే బ్లాక్ బెల్లం కింద వస్తుంది ఆరోగ్యానికి నల్ల బెల్లం ఆరోగ్యానికి మంచిది అయితే నల్ల బెల్లం అయిందండి మార్కెట్ లో తెల్ల బెల్లం మార్కెట్ మరి రేటు ఎక్కువ కాబట్టి మరి దాన్ని వాడాల్సి వస్తుంది అదే అయితే ఇప్పుడు ఇది మొత్తం అంతా రెడీ అయిపోయి బెల్లం ఒక గంట 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 అండి ఇప్పుడు ఎంత ఉంది సార్ రేటు బెల్లం ఇప్పుడు పది కేజీలు కేజీ వచ్చేసరికి ముప్పై ఐదు రూపాయలు ఉందండి తెల్ల బెల్లం సార్ తెల్ల బెల్లం అయితే ముప్పై ఎనిమిది రూపాయలు బెల్లం ముప్పై ఎనిమిది బెల్లం ముప్పై ముప్పై ఒక పాకానికి అక్కడ చెరుకు కొట్టిన దగ్గర నుంచి ఈ మోత ఆగడం అదే విధంగా ఈ పెనంలో వేసి మొత్తం బెల్లం తయారు చేసే వరకు నార్మల్ గా ఎంత ఖర్చు అవుతుంది ఓన్లీ లేబర్ చార్జెస్ డీజిల్ లేబర్ చార్జెస్ సున్నము హైడ్రోసు కలిపి ఒక రెండు వేల మరి దీని ముందు మనం విత్తనం ఎత్తుకోవడానికి చెరుకు పండించడానికి చెరుకు ఎరువులు ఇవన్నీ కలుపుకుంటే సుమారు ఒక ఐదు వేల రూపాయలు ఐదు వేలు ఖర్చు అవుతుంది రూపాయలు ఖర్చు అవుతుంది మనకు ఒక పాకానికి తొండున్నర కర్ర వాడుతాం కాబట్టి తొండున్నర కర్ర నుంచి వచ్చి ఎంత బెల్లం దిగుబడి వస్తుంది సార్ మనకి బెల్లం దిగుబడి అయితే రెండు వందల వస్తుంది అండి రెండు వందల ఇప్పుడున్న మార్కెట్ లో మీరు చెప్పిన రేటు ప్రకారం కేజీ ముప్పై రూపాయల రూపాయలు ఏడు వేల రూపాయలు వస్తాయి అంటే ఒక పాక మనం వాడితే ఏడు వేల రూపాయలు వచ్చి ఐదు వేల రూపాయలు కానీ ఇక్కడ లాభం వచ్చేసరికి రెండు వేలే కనబడతాం కానీ ముఖ్యమైనది ఏంటంటే మన ఇంట్లో లేబర్ చేసుకోవడం వల్ల కొద్దిగా డబ్బులు అంతే సార్ లేకపోతే మాత్రం మనకి లేబర్ పెట్టుకుంటే లేబర్ పెట్టుకుని చేయాలంటే డబ్బులు ఉండవండి సొంత మనుషులు ఉంటే ఒక పదిహేను వందల రెండు వేలు మిగులుతుందండి పాకానికి ఓకే సార్ థ్యాంక్ యూ సార్ ఓకే ఓకే సార్